కేపీహెచ్పీ కాలనీలోని హోలిస్టిక్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్ నిర్లక్ష్యంతో తమ కొడుకు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అపెండిక్స్ ఆపరేషన్ కోసం 24వ తేదీన వరుణ్ తేజ్ ను ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆపరేషన్ అనంతరం వరుణ్ తేజ్ మరణించారని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. డాక్టర్ నిర్లక్ష్యంతో తమ కొడుకు మృతి చెందాడని ఆరోపించారు. వెంటనే ఆసుపత్రిని సీజ్ చేసి డాక్టర్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి, మేము వరుణ్ చౌదరి అని మా పేషెంట్ మా బాబు అక్క వాళ్ళ బాబుని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాం సార్. నిన్న మార్నింగ్ అపెండిసైటిస్ ఆపరేషన్ చేస్తామని లాప్రోస్కోపిక్ అని లోపలికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు వెయిన్ ఏదైతే ఉందో వాళ్ళ నీడిల్ ఏదైతే ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేస్తారో దానివల్ల ఆర్టరీ మజిల్ అనేది బ్లడ్ ఇంజెక్ట్ అయ్యి ఆ ఇంజెక్షన్ తగలడం వల్ల మొత్తం బ్లడ్ అంతా స్పాయిల్ అయిపోయి లోపటంతా అంత మేజర్ ఇష్యూ ఇంజెక్ట్ జరిపోయి బ్లడ్ అంతా వెయిన్స్కి అన్నిటికి వెళ్ళిపోయింది. సో దానివల్ల ఇన్ఫెక్షన్ అయ్యింది. అది కూడా మాకు చెప్పలేదు సార్. మళ్ళీ లెగ్లో బ్లడ్ క్లాట్ అయ్యింది. ఈవినింగ్ వచ్చి బ్లడ్ కాల్ సర్జరీ చేశారు. అట్లీస్ట్ మార్నింగ్ అయినా మాకు బాడీని చూపిస్తారేమో అనుకున్నాము. కానీ మాకు చనిపోయిన విషయం కూడా ఈరోజు మార్నింగ్ 8:30 వరకు కూడా బీటింగ్ నోటీస్డ్. మాకు ఏది జరిగిందో మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. కానీ మేమేం చేయలేము. అలాంటి పరిస్థితి ఇంకొక పిల్లలు. ఇది శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కేపీహెచ్బి ఫేజ్ 1లో మా అక్క వాళ్ళ బాబు సార్ మెడికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు కామినేనిలో. ఆ బాబుకి న్యాయం జరిగేలాగా చూడండి సార్. ఇంకో తల్లిదండ్రికి కడుపు కొత్త కాకుండా ఉండేలాగా చూడండి.